రైట్, ఇక బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతూ వస్తోంది. అర్ధరాత్రి కళింగపట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో మరో 2 రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక తీరం వెంబడి 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఓటీయూ ఖాజా. బంగాళాఖాతంలో వాయుగుండం క్రమంగా బలపడుతుంది. ఇది తీరం వైపు దూసుకొస్తుంది. తాజా అప్డేట్ ప్రకారం విశాఖకు తూర్పు దిశగా 120 కిలోమీటర్ల దూరంలోను, అలాగే గోపాలపూర్కు 180 కిలోమీటర్ల దూరంలోను, అలాగే కళింగపట్నానికి 80 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయంగా ఇది కేంద్రీకృతమైనట్టు తాజా బులెటిన్లో వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు అర్ధరాత్రికి ఈ వాయుగుండం గోపాలపూర్ విశాఖపట్నం మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో దీని తీవ్రత ప్రభావం అనేది ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు కోస్తా జిల్లాలపై ప్రభావం పడుతుంది. ప్రధానంగా ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలోని గుంటూరు జిల్లా వరకు దీని ప్రభావం అత్యధికంగా ఉంటుంది. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణ, ప్రకాశం జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని కూడా ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. దీంతోపాటు రెడ్ అలర్ట్స్ కొన్ని చోట్ల కొనసాగుతున్నాయి. ప్రధానంగా దక్షిణ కోస్తాలోని గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది కొనసాగుతుంది. అలాగే ఉత్తర కోస్తాలోని విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ప్రధానంగా మన్యం, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. తీరం వెంబడి బలమైన ఎదుర్కొలు విసిరి ప్రస్తుతానికి వాయుగుండం ప్రభావం అనేది క్రమంగా కనిపిస్తుంది. తీరం వైపు దూసుకొస్తున్న కదా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. దట్టమైన మేఘాలు కమ్ముకుని సముద్రం ఉబ్బెత్తున కెరటాలు ఎగసిపడుతున్నాయి. సముద్రం అల్లకలవలంగా మారింది. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా కోస్తా తీర ప్రాంతంలో ఉన్న ప్రధాన ఓడరేవుల్లో 3 నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా అధికారులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కళింగపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, మచిలీపట్నం, విశాఖపట్నం, దీంతోపాటు గంగవరం పోర్టుల్లో 3 నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి ప్రధానంగా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. ప్రధానంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరితో పాటు కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. అలాగే విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, యానంలో అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. ఈ నేపథ్యంలోని అన్ని జిల్లాల కోస్తా జిల్లాల్లో ప్రధానంగా లోటుదాటు ప్రాంతాల ప్రధానను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రధానంగా అధికారులంతా హెడ్ క్వార్టర్లకి పరిమితం అవ్వాలి, అవసరమైతే పునరావాస కేంద్రాలకి తరలించాలని అధికారులు సూచించిన నేపథ్యంలోని అధికారులంతా అప్రమత్తమయ్యారు. ఇదే నేపథ్యంలోని ఈ వాయుగుండం ఈరోజు అర్ధరాత్రికి కళింగపట్నం సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయానికి ఇది మరింత దీని ఉధృతి పెరిగే అవకాశం ఉంది. గాలిల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. వర్షపాతం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కృష్ణా జిల్లాలో ప్రధానంగా 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే ఏ స్థాయిలో దీని ప్రభావం ఉందో అర్థం చేసుకుంటూ రేపు ఈ రోజు అర్ధరాత్రికి తీరం దాటిన తర్వాత దీని ప్రభావం ఇంకా కొన్ని జిల్లాల్లో ఉండబోతోంది. మరో 2-3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ఇంకా కొన్ని జిల్లాల్లో రేపు కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉంది. డీటెయిల్స్ అందించినందుకు.